इंडिया ग्रिड्स प्रेक्षक ना नमस्कार अभी नैन बोयपाटि श्रीनु दम्मु निन्न 19वा तारीख 19th सेंसर अयिंदी 27th रिलीज़ काबोतुंदी तप्पकुंडा मी मुंदुकु वच्चि मी आदरण पोंदुतुंदि अनि चेप्पि नेनु आशिस्तुन्नानु मुंदुगा इंडिया ग्रिड्स तरपुन हैप्पी बर्थडे अंडि मीकु थैंक यू अंडि మధ్యకాలంలో వచ్చిన సినిమాలు ఏవి మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం సెన్సార్ చేసుకుని కానీ రిలీజ్ అవుతుంది తరుణంలో మీ సినిమాని 9 రోజుల ముందు సెన్సార్ పూర్తి చేసుకున్న దమ్ము చూపించారు సార్. థ్యాంక్ యూ సార్. అంత తొందరగా సినిమా మీరు అంటే అంత సెన్సార్ ఎవరు అంత ముందు ధైర్యం చేయరు, మీరు ఎందుకు ధైర్యం చేసి సెన్సార్ 9 రోజుల ముందు సెన్సార్ చేయించుకుంటే రిలీజ్ టాక్ బయటకు వెళ్తున్నట్టు ఉంది కదా, అయినా కూడా మీరు తొందరగా సెన్సార్ చేయించుకుని అంత ముందు రాని కారణం? అలానే లేదండి, ఫస్ట్ నుంచి కూడా మామూలుగా భద్ర నుంచి కూడండి భద్ర నాకు గుర్తు రావట్లేదండి ఎన్ని రోజుల ముందు చేయించాము, బట్ తులసి సింహ కూడా అంతేనండి 1 వీక్ ముందే చేయించేసామండి. అంటే ఒక ప్లానింగ్ అనుకొని ఇది 27 అని అంటే నెక్ టు నెక్ అయ్యే పొజిషన్ అండి, బట్ అంటే ఎన్ని కష్టాలు పడ్డా సినిమా అవుట్పుట్ కోసమే కాబట్టి డే షూటింగ్ చేసిన నైట్ ఎడిటింగ్ వచ్చి మళ్ళీ తెల్లారి వరకు చేసి మళ్ళీ షూటింగ్కి వెళ్ళేవాడండి, బట్ నా సినిమా కోసం. అందుకని నేను ఈరోజు ఫీల్ అవ్వలేదండి, కష్టాన్ని బాగా ఇష్టపడే చేస్తాను నేను బేసిక్గా. అలా చేసి దగ్గర దాకా స్లీప్ తక్కువ, దీనిలోనే బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసామండి. అలాగే చంటి గారు ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, అలాగే కీరవాణి గారు, వీళ్ళందరి ఎవరిని నేను నిద్రపోకుండా వాళ్ళని నిద్రపోనియకుండా డే అండ్ నైట్ వర్క్ చేసి వీలైనంత వరకు ఒక 10 డేస్ ముందే మన చేతిలో కాపీ ఉండాలి అనేది ఒక ఎయిమ్ పెట్టుకొని ప్రొడ్యూసర్ గారికి మాత్రం 3-4 రోజులు ముందే ఇచ్చేస్తున్నాం సార్, ఏం టెన్షన్ పడద్దు అని చెప్పి చేయడం జరిగిందండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే అనుకున్నామో 10th డే ఇంకా 10 డేస్లో రిలీజ్ ఉందనగా 17 నైట్కే కాపీ చేసేయగలిగామండి. పిఎక్స్డి చేసేసి వెళ్ళి సెన్సార్ ఆఫీసర్ గారి దగ్గర కూర్చొని మీరు ఎప్పుడు చూస్తానో అప్పుడు అడిగామని చెప్తే ఆమె 18th కష్టం అండి, 19th చూస్తానని చెప్పి 19th చూసారండి. సో 17th కాపీ రెడీ చేసేసుకున్నామండి మేము. అంటే అది ఎందుకంటే టాక్ బయటకు వెళ్తుంది అది ఇది అసలు ఎప్పుడూ లేదండి, ఎందుకంటే సరైన సినిమా తీయలేను, టాక్ బయటకు వెళ్తే మనం ఏం చేస్తాం సార్? సరైన సినిమా తీసాం తప్పకుండా, ఒక ఆడియన్స్ దగ్గరికి ఒక మంచి మెటీరియల్ని పంపిస్తున్నామన్న ఒక మంచి కిక్ అందులో ఉంది, అందులో భయపడాల్సిన అవసరం ఏ కోసైనా లేదండి. అది నమ్మే స్టార్ట్ చేసాం, అది ఏదైతే నమ్మామో అది ఈరోజు మనకి అవుట్పుట్ ఉందని దానికంటే పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందుకే క్లీన్గా వెళ్ళి ఆ ముందు కూర్చొని క్లారిటీగా ఇది అనంటే కట్స్ కూడా ఏమి ఇవ్వలేదండి, ఓన్లీ 4-5 మాటలు మ్యూట్, కొన్ని మాటలు మ్యూట్ ఇచ్చారు, ఆ మ్యూట్స్ మాత్రం చేసేసి చేశాను. హ్యాపీ. ఎన్టీఆర్ గారి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరు ఒక కథతో పాటు 10 కథలు చెప్పాల్సి వచ్చింది. సరే 10 కథలు కాక 11వ కథ మొత్తాన్ని దమ్ము చేయించారు ఆయనతో. ఆయనలో నచ్చింది, ఆయనకి ఏం నచ్చి ఈ సబ్జెక్ట్ మాత్రం 10లో నచ్చింది ఏంటి, ఈ 1లో నచ్చింది ఏంటి? అలానే కాదు సార్, ఇప్పుడు 10 అంటే మొత్తం అన్ని ఓ మెటీరియల్ తీసుకుని చెప్పమండి మాట్లాడమండి. ఇప్పుడు ఇలా మాట్లాడుతూ వెళ్ళినప్పుడల్లా కూర్చున్నప్పుడల్లా సరదాగా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు, నేనే ఇంకా కొంచెం దూరంగా ఉంటానండి. అలాగే బాబు అని చెప్పి వచ్చేస్తాను తప్ప నేను ఎక్కువ ధమ్మని వెళ్ళి పక్కన చనువిచ్చారు కదండి ఏదో సంకెక్కినట్టు ఉండదండి, మామూలుగా ఇది ఉంటుందండి. మాట్లాడినప్పుడల్లా సరదాగా 10 మినిట్స్ 15 మినిట్స్ ఏదో చెప్తాం ఒక లైన్ ఊరికే చెప్పి ఈ ప్యాటర్న్లో ఇలా వెళ్తే ఇలా ఉంటుంది, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకే ఇది అనిపించలేదు బాబు ఇంకొకటి మాట్లాడదాం ఇలా ఉంటాయండి, అంతే తప్ప వచ్చి నో ఇది కాదు అట్లా ఉండ అలా ఏమి ఉండవండి. అసలు చాలా అతనితో ట్రావెల్ వేరేగా ఉంటుందండి. సో అలా అయినాయండి, ఆయన ఏదో ఊరికే ఫ్లోలో నైన్ అన్నాడు అలా అని కాదు, కొన్ని సబ్జెక్ట్స్ చెప్పిన మాట వాస్తవం అండి. అందులో ఫుల్ ఫ్లెక్సిటీ కూడా ఉన్నాయండి, 2-3 ఫుల్ ఫ్లెక్సిటీ 2-3 ఉన్నాయండి, ఎప్పుడు అనుకున్నాయి ఉన్నాయండి, అన్నిట్లోనూ దమ్ము ఉంటుందండి నో డౌట్ అండి. అందులో ఒక ప్యాటర్న్ అడిగాడుతాను, ఆ ప్యాటర్న్ గురించి అవి ఇవి అయితే ఇలా వెళుతున్నాము ఇలా కాకుండా ఈ ఆ ప్యాటర్న్ అయితే నాకు బాగుంటుంది అని నా ఫీల్ దమ్ము ప్యాటర్న్ అని చెప్పి అప్పుడు అప్పట్లో తను అంటే ఏదో తెలియట్లేదు ఆ ప్యాటర్న్ ఏదో కావాలి ఆడియన్ మన నా ఎక్కువ ఆశిస్తాడు, ఎందుకంటే నువ్వు సింహం హిట్ కొట్టి వస్తున్నావు కాబట్టి సీనయ్య కావాలి ఇంకేదో కొంచెం చేద్దాం అంటే దానికి అసలు నో అనడానికి నో అంటే మన మనుషులు కాదండి అలా ఉంటుంది. అట్ ది సేమ్ టైం రామారావు గారు 8 సంవత్సరాల నుంచి ఆయన తన దగ్గరికి వెళుతూ 5 ఇయర్స్ నా పేరే చెప్తున్నాడండి, అంత నన్ను నమ్మిన నాకు అంత నమ్మిన ప్రొడ్యూసర్ నన్ను అంత బిలీవ్ చేసే నా హీరో ఉన్నప్పుడు
ఫట్మన్ పక్కెళ్ళిపోలేదు, అది కరెక్ట్ కూడా కాదు. సో అప్పుడు ఒక ఫైన్ డే నాకు హంపీలో వెళ్ళి మేము కూర్చున్నప్పుడు హాస్పిటల్లో ఫ్లోలో మాట్లాడుతూ ఫట్మన్ కనెక్ట్ కథ కనెక్ట్ అయిందండి. అది అప్పటికప్పుడు వచ్చిందండి, వచ్చి ఒక 15 మినిట్స్ 16 మినిట్స్ చెప్తే అద్దెరిపోయింది సినిమా నాకు చేసుకున్నాను. సరే బాబు నేను హైదరాబాద్ వెళ్తాను, మీరు ఎప్పుడు వస్తారండి, 1 వీక్లో వస్తాను, ఈ 1 వీక్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను, 1 వీక్ 10 డేస్, అసలు ఇప్పుడు మనం ఏదో ఫ్లోలో మాట్లాడుకుందాం అసలు కరెక్టేనా, ఇది బాగుంటేనే చేద్దాం అది కూడా, లేదంటే ఇంకో దాన్ని నేను ఆలోచిద్దాం తప్ప ఇది మనం ఫిక్స్ అవ్వద్దు అని అంటే తను భయంకరంగా అప్రిషియేట్ చేశాడని వచ్చి కూర్చొని ఒకసారి చూస్తే పరిగెడుతుంది కదా. అప్పుడు తారక తను రావడం జరిగింది, రాగానే లేదో అవి చేస్తాం అదిరిపోయిందని చెప్పి ఒకసారి చెప్పి ట్రై చేశాం. కథ చెప్పినప్పుడు ఇప్పుడు మీకు ఒక మీరు చెప్పినట్టు ఒక సింగిల్ లైన్లో కథ చెప్పేసి వచ్చేసాను, తర్వాత మళ్ళీ కూర్చొని చేశాను అన్నారు. సో కథ చెప్పేటప్పుడు మీ సినిమా కథ ఒకటి తీసుకున్నావు కూడా బాలకృష్ణ గారిని కొత్త యాంగిల్లో చూపించడం వల్లనే జనాలకు నచ్చిందనే టాక్ ఆల్రెడీ మీకు తెలిసిన విషయం. సో అట్లాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ని కొత్తగా చూపించడానికి అతని బాడీ లాంగ్వేజ్ ఎలా మార్చారు, కథలో అనుకున్నప్పుడే బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకున్నారు మీరు, అంటే అతను నడిచే వాక్ కానీ అంటే రెండు చేతులు వెనక పెట్టుకుని? డెఫినెట్లీ సార్, నేను అంటే ఇంతకుముందు మిత్రులకి మీడియా మిత్రులకు చాలామంది చెప్పానండి, నేను ఏ హీరోతో చేస్తున్నా ముందు నేనే అతని అభిమానినండి, ఫస్ట్ అభిమాని నేనే, ఫ్రంట్ సీట్లో కూర్చొని చూస్తాను ఆ హీరోని. నా హీరో అనేవాడు ఇలా ఉండాలి, లో యాంగిల్ 12 లెన్స్ పెట్టి లాగితే ఇలా ఉండాలి, ఇలా ఉంటాడు వాడు, హీరోయిజం ఇలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది అని ముందే కొన్ని నేను చిన్న చిన్న కొన్ని ఫిక్స్ అవుతానండి. సో ఆ ఆంగ్యం ఆ నడక మొత్తం నేను మొత్తం డిస్కస్ చేస్తానండి, ప్లస్ ఇందులో ఒక చిన్న మీసంతో ఉండే ఒక ఇది ఉన్నది, దానికి పాపం తను ఎన్నిసార్లు గీచామని ఎన్ని రకాలుగా చూసామని, ఎందుకంటే కొత్తదనం కోసమేనండి, చిన్న ఇప్పుడు పెడుతున్న వే నుంచి చిన్న అలా బయటకు వచ్చి వెళ్ళడానికి. సో ఇందులో కూడా మీరు యాక్సెప్ట్ చేయొచ్చండి ఉంటుందండి, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఉంటుంది, సారీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మీరు అనుకున్న మ్యాటర్ ఉంటుంది, నో డౌట్ అండి. బోయపాటి అంటే వైలెన్స్ ఎక్కువ ఉంది అంటారు, మరి ఈ సినిమా కూడా ట్రైలర్ చూస్తే వైలెన్స్ మోతాదు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే సార్, అలా అని కాదు సార్, భద్ర అయ్యండి సార్, తులసి ఏంటి సార్, సింహ ఏంటి సార్, వైలెన్స్ అయితే ఎందుకు ఆడింది సార్ అసలు సినిమా, అలా ఉండదండి, అది రాంగ్ కన్క్లూజన్ సార్. ఎందుకంటే ఎందుకంటున్నానంటే సార్, ఎవరిన తప్పు పట్టడం కాదు, మీరు అది తీసుకోండి, ఒక పర్ఫెక్ట్ ప్రొఫెసర్ స్టూడెంట్స్ని కంట్రోల్ చేసే ఒక పర్ఫెక్ట్ ప్రొఫెసర్ సమాజం గురించి ఆలోచించే ఒక వ్యక్తి అని స్టార్ట్ అయ్యి అతని క్యారెక్టరైజేషన్ మొత్తం చెప్పిన తర్వాత చక్కటి ఫ్యామిలీ, ఒక నాయనమ్మ, చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళతో ఎలా ఉంటారు ఏంటి వాటితో, సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఒక అద్భుతమైన డాక్టర్, ఒక బిబ్బులి వంశస్థుడు తన ప్యాలెస్ని హాస్పిటల్గా చేసి ఒక పేషెంట్ బాడీలో ఉన్న వైరస్ని ఎలా కోసి తీసేస్తాడో అలాగే సమాజం మీదకి వచ్చే చెడును కూడా తీసేస్తాడు, ఇది ఎలా వాళ్ళని చదువుదండి. కథలోకి చూపించామే తప్ప ఏ కోసైనా ఫోర్స్డ్ డ్రామా కాదు సార్, ఇది ఫోర్స్డ్ డ్రామా అయితే అంటే హీరో ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే హీరో ఇమేజ్ని దృష్టిలో పెట్టుకున్నాం, లేదంటే ఇంకోటి నేను మాస్ డైరెక్టర్ని అని చెప్పి నేను పెద్ద ఏదో ఫీల్ అయ్యావు, ఏదైనా ఫోర్స్డ్గా నేను కానీ ఎంటర్ చేస్తే అది తప్పకుండా మీరు అన్నట్లు వైలెన్స్ అయినండి. అలా కాకుండా కథ డిమాండ్ చేసి మనకి ఆ కథలోంచి కానీ పుడితే అది వైలెన్స్ అవుదండి. బంగారు కొండ సాంగులో భార్యతో కూర్చొని బిడ్డలతో మొత్తం అలా కూర్చొని నాయనమ్మతో సహా దండం పెట్టుకుంటూ మా మదర్తో సహా దండం పెట్టుకుంటూ ఉంటే ఎవరో అనుచరుడు వచ్చి ఒక తప్పు చేసిన వాడు ఊళ్ళోకి ఎంటర్ అయ్యాడంటే వెళ్ళి అరికేసి వచ్చి మళ్ళీ కూర్చొని పూజ చేస్తుంటాడండి. సాంగులో ఒక మాంటేజ్లో ఏంటయ్యా అంటే అంత ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో కూడా అతని క్యారెక్టర్ని నేను ఏ విధంగా దాన్ని ఎలివేట్ చేసుకుంటూ వచ్చాను, ఏ విధంగా దాన్ని బూస్ట్ చేస్తూ వచ్చాను, ఏ విధంగా ఆడియన్స్ చొచ్చుకుపోయేలా చేసాం అనేది మెయిన్ అండి. లేదంటే అంత కలెక్షన్ అంత పెద్ద హిట్ కాదు కదా సార్, కలెక్షన్ అనేది పక్కన పెడదామండి, అంత పెద్ద హిట్ కాదుగా, ఏది నిజంగా వైలెన్స్ అయితే మాత్రం కాదండి, ఫ్యామిలీస్ రారండి అది అది కాదండి. సో అది అంత హిట్ కాబట్టి అది వైలెన్స్ కాదండి, ఊరికి మీరు నన్ను అడుగుతున్నారు అంతే. మాస్ డైరెక్టర్ అంటే బోయపాటిని చూస్తే చాలా కామ్గా చాలా అంటే అరే ఇంకేం చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తారు, సినిమా చూస్తే అంత ఊపు ఏంటి మీకు, ఒక యాక్షన్ పార్ట్ చూస్తుంటే అమ్మో ఇట్లా ఉంటారా మనుషులు అన్నట్టుగా క్రియేట్ చేస్తారు విలన్స్ క్యారెక్టర్స్ కానీ హీరో కొట్టే సన్నివేశాలు కూడా చూస్తుంటే. సో అది ఎక్కడ మీరు చూసిన సన్నివేశాలని ఇందులో ఒకటేంటంటే సార్,
పవర్ఫుల్ గా క్రియేట్ చేసే మాట వాస్తవం సార్. మీరు ఒకసారి సెట్ కు వచ్చి నేను మాట్లాడేటప్పుడు వింటే తెలుస్తుంది నేను ఎలా ఉంటాను ఏంటి అనేది. నంబర్ 1 నంబర్ 2 మా నంబర్ 2 సినిమా వాళ్ళు క్రియేట్ చేసే చాలా తక్కువండి వైలెన్స్ గాని ఏదైనా సరే నేచురల్ గా జరిగే దాని ముందు చాలా తక్కువండి. మీరు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే గుండైపోయే ఇన్సిడెంట్స్ అండి కానీ అవి మామూలుగా మాట్లాడుకుంటాం 10 రోజులు పేపర్లో వస్తాయి 11వ రోజు ఏదో ఇంకో ఇన్సిడెంట్ జరుగుద్ది ఇది 8వ పేజీకి వెళ్ళిపోద్ది అది పైన ఉంటుందండి. సో 5 ఉంటుందండి. ఇకపోతే ఫోటోకి యాక్షన్కి సంబంధం లేదు సార్ అసలు అది మైండ్ గేమ్ అండి హార్ట్ గేమ్ అండి లవ్ అనేది హార్ట్ గేమ్ అండి. సో వీటన్నిటిలోంచి రా ఇది వచ్చేదే తప్ప మనకు పైన ఎపీరియన్స్ కాదండి. తప్పకుండా ఒక సినిమాకి ఒక కథకి ఏది అవసరమో దాన్ని మాత్రం నేను క్యాచ్ చేస్తాను. మీరు ఈరోజు ఇది చూడండి మీరు అడిగారు ట్రైలర్లో అమ్మో అన్నారు ఏముండదండి. మీరు అక్కడ కూర్చొని మీరు మీ భార్య మీ బిడ్డ కూర్చొని అలా చూస్తూ అబ్బా ఇక్కడ హీరో కొడితే బాగుండి అన్నప్పుడే కొడతాడు. చూడండి దమ్ము ఈరోజు చెప్తున్నాను సింహం అయిపోయిందండి అది గతం. ఇప్పుడు చూడండి మీరు దీన్ని చూడండి లేదు వెళ్ళి డివిడి పెట్టుకుని ఒకసారి మీరు సింహ చూడండి అదేముండదు సార్ మొత్తం కథలోంచి వస్తుంది. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో నేను టచ్ చేయను బేసిక్గా అస్సలు టచ్ చేయనండి కానీ టచ్ చేస్తే మాత్రం దాన్ని పీక్ చూస్తాను అందులో నో డౌట్ అండి అది చూడాల్సిందే. ఇందులో కూడా చూడండి మీరు చాలా కొత్త ఫైట్స్ చూస్తారు కొత్త ఫైట్స్ అది థ్రిల్గాను ఫీల్ అవచ్చు భయపడవచ్చు ఏం తెలియదు నాకు కొత్తగా మాత్రం ఉంటుంది అదేనండి. ఇప్పుడే మేకింగ్ సీన్స్ చూసాం ఫైట్స్ కూడా మీరే క్రియేట్ చేసినట్టున్నారు. అది లేదంటే రామలక్ష్మణ్ మాస్టర్స్ చెప్పాను కదా నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు నేనంటే వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారండి. నేను అంతే ప్రతి డిస్కషన్లో నాతో ఉంటారు. బేసిక్గా నాకు యాక్షన్ అంటే నేను బాగా ఇష్టం అండి. అంటే వాటిని నేనే కొంత డిజైన్ కూర్చుంటాను కూర్చొని వెళ్తాను. సో ఏంటంటే నాకు ఒక ఫీల్ ఉంటుందండి ఎందుకు మన మీ సినిమాల్లో డిఫరెంట్గా యాక్షన్స్ ఉంటున్నాయి ఎందుకు అంత ఫెరోస్ చేసుకుంటున్నాయి ఎందుకు షార్ట్స్ కొత్త వస్తున్నాయి అంటే అలానే ఉంటుందండి. ప్రతిదీ నేను ఇన్వాల్వ్ అయి ఉంటానండి మాస్టర్స్తో పాటు నేను ఇన్వాల్వ్ అయి ఉంటానండి నాతో పాటు వాళ్ళని డిస్కషన్ కూర్చోబెడతానండి నాకు అలవాటు. సో అందువల్ల డెఫినెట్ మంచి అవుట్పుట్ వస్తుంది బట్ నేను అసలు ఒళ్ళు దాచుకుంటాను సార్ డే అండ్ నైట్ దాని మీద ఉంటాను. ఫైట్ జరుగుతున్నా రేపు నేను సీన్ తీస్తున్నట్టే ఫీల్ అవుతానండి. పొద్దున్నే అందరికన్నా ముందెళ్ళి మాస్టర్స్ మేమే ముందు ఉంటామండి వెళ్ళి కూర్చొని ఏం చేస్తున్నాం ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి పంచ్ ఎలా కొడుతున్నాం కొడితే వాడు ఏం రియాక్ట్ అవుతున్నాడు ఏ రిబ్ మీద కొడుతున్నాం మొత్తం ఏ టు జెడ్ ఎక్సర్సైజ్ ఉంటుందండి. త్రిష కార్తిక ఇద్దరు హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఎంత సినిమాలో? ఒకటేంటంటే భయ్య మనకి మీరు నా ట్రాక్ రికార్డ్ చూసారు భద్ర కానీ తులసి కానీ సింహ ప్రతి దానిలోనూ హీరోయిన్ ఇంపార్టెన్స్ కంపల్సరీ ఉంటుంది. ఇందులో ఒక అమ్మాయి ఎక్స్ట్రా ఉంది మాస్ హీరో కాబట్టి ఒక అమ్మాయి ఎక్స్ట్రా ఉండాలి అని మాత్రం కాదు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంటర్వెల్కి వచ్చేసరికి మీరు కూడా అయ్యో పాపం అనేలా ఉంటుందండి. కథే అడిగి తీసుకొచ్చి ఇలా కూర్చోపెడుతుంది కార్తీక్ అని కూడా త్రిషతో పాటు. సో జర్నీ అంతా కథలో ఉంటుంది సార్ వాళ్ళిద్దరిది. బ్యాలెన్సింగ్ కూడా ఇలా ఉంటుందండి ఒక అమ్మాయి సెకండ్ హీరోయిన్ తగ్గటాలు ఇంకొక అమ్మాయి పెరగటాలు అట్లే ఉంటుందండి. ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బ్యాలెన్సింగ్ ఉంటాయి. సో ఇద్దరు హీరోయిన్లు అంటే ఎన్టీఆర్ మంచి డాన్సర్ సార్ ఇద్దరు హీరోయిన్లు మరి ఆ రేంజ్ సరిపోయారనుకున్నారు? డెఫినెట్లీ సరిపోతారు. కార్తీక మంచి డాన్సర్ అండి త్రిష మంచి డాన్సర్ వీళ్ళిద్దరిని మించి మంచి డాన్సర్ బాబు తెలియదు ఏమన్నది తారక్ అనేది మీకు తెలుసు నేను చెప్పేది ఏం లేదు. మ్యూజిక్ కీరవాణి గారు అది మీరు విన్నారు ఆల్రెడీ విని ఎంత సక్సెస్ మీరు చూశారు మంచి సక్సెస్ ఆడియో ఇది ఎంత అనే దానికి ఏది లిమిట్ ఉండదండి అదేందనేది ఫైనల్గా వాళ్ళే చెప్పాలి బట్ ఆడియో మంచి ఆడియో అండి క్లియర్. ఇప్పటివరకు నా మూడు సినిమాల్లో నేను మెలోడీ కొట్టించాను ప్రతి దానిలోనూ ఒక మంచి మెలోడీ ఉంటుంది బట్ ఈ సినిమాలో నాకు సోర్స్ లేదు. కీరవాణి గారు అడుగుతున్నా సరే కాదు అని చెప్పి నేను దీనికి వెళ్ళాను బట్ మీరు రేపు విజువలైజ్ చూసిన తర్వాత స్క్రీన్ మీద చూసిన తర్వాత అసలు వేరే ఎలా ఉంటాయండి ఎందుకంటే వాటిని ఎందుకు తీసుకున్నా ఎందుకు ఎన్నుకున్నాం అనేది అప్పుడు తెలుస్తుందండి అసలు
అంత ఇదిగా ఉంటాయండి. చాలా హ్యాపీ కీరవాణి గారు ఇచ్చిన ఆల్బమ్ తప్పకుండా ఒక మంచి ఇది కిక్ ఇచ్చింది. అంటే సినిమా రిలీజ్కి ముందు మా మార్క్ ఏంటి ప్లస్ మన సినిమా ఏం చేయబోతుందని చెప్పేది మెయిన్ ఆల్బమ్ ద్వారానే అండి, ఆడియో ద్వారానే. అది సక్సెస్ కాబట్టి డెఫినెట్లీ మేము సక్సెస్ అండి. దానితోటి ఈ సినిమాకి ఆర్ఆర్ ప్రాణం, కీరవాణి గారు అలా ప్రాణం పోసి తీసుకొచ్చి నా ముందు పెట్టారు. నీట్గా అన్నీ చూసుకొని అన్నీ సెట్ చేసి ఆయన ఏదైతే ప్రాణం పోసారో దానికి ఇంకా మంచి ఇది చేసి తీసుకొచ్చి ఈరోజు ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయింది. సార్, మిమ్మల్ని అడిగితే మీరు అన్ని పాటలు నచ్చుతాయి అంటారు, నచ్చబోయే సినిమా ఎందుకు చేస్తానంటారు, మ్యూజిక్ ఎందుకు పెట్టి చేయించుకుంటానంటారు, ఇది వదిలేద్దాం. బయట నుంచి వచ్చిన రెస్పాన్స్, బయట నుంచి ఏ సాంగ్కి ఎక్కువ మీకు రెస్పాన్స్ వచ్చు? అలా అని కాదండి, మీరు బాగా అడిగారు, చాలా తెలివిగా అడిగారండి, తప్పే లేదు అడిగారు. ఒకటి ఏంటంటే మన చేతికున్న ఏళ్ళే ఒకలా ఉండవండి, ఐదు ఐదు రకాలుగా ఉంటుంది. బయట ప్రపంచం నుంచి ఫ్యాన్కి ఏమర్థం అవుద్ది? వాస్తు బాగుందే లేచి కూర్చుంటుంది, ఎందుకంటే ఇన్స్టెంట్గా ఎక్కుద్ది, దమ్ దమ్ అని ఎక్కుద్దండి. ఒక హీరోయిన్ హైప్రో చూస్తే అతనికి ఏమి ఎక్కుద్ది? రోలర్ అనగా లేచి కూర్చుంటాడు. శ్రీ 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 రాజా వాసిరెడ్డి అనగా లేచి కూర్చుంటాడు. యూత్కి ఏమనిపిస్తుంది? ఓ లిల్లి బురుబుకల బుల్లి అనగానే లేదు, కత్తి లాంటి నిన్ను చూసి అనగానే లేచి కూర్చుంటాడు. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్యాటర్న్ అండి. నాకు ఓ లిల్లి నెంబర్ వన్ సాంగ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. దమ్ము అంటారు కొంతమంది, రోలర్ అంటారు కొంతమంది, ఇది అంటారు వాస్త అంటారు కొంతమంది, రాజు వచ్చినాడు అంటారు. సో ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కో విధంగా ఉంటుందండి. బట్ ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కూడా ఫైనల్ నేనే, నా ఇది ఏంటంటే గ్యారంటీ ఐదు పాటలు తప్పకుండా బాగుంటాయి, నో డౌట్. మీరు చూసిన తర్వాత మాట్లాడదాం అండి అది, ఎందుకంటే ఈరోజు ఆడియో విన్నారు, ఆడియోలో కొన్ని కొన్ని నేను కొన్నిటి కోసం తీసుకుంటాను, ఇలాగే ఉండాలని తీసుకుంటాను. దానికి కాసెస్ చాలా ఉంటాయండి, ఎందుకంటే కథ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి, అది నాకు తెలుసు కాబట్టి. అంతే తప్ప వేరేది కాదు సార్, డెఫినెట్లీ ఐదు పాటలు బాగుంటాయండి. ఏదన్నా కొంచెం వీక్ ఉంది అంటే నేనే మాట్లాడతాను సార్, దానికక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వీక్గా ఉంది అంటే మేము మీకు అక్కడ చూపించి నేను హైప్ లేపచ్చు, అవసరం లేదు. బట్ మంచి పాట, మంచి ఆల్బమ్ అండి. అలాగే ఒక శ్లోకం కూడా ఉంటుందండి, బాగుంటుందండి, అది ఆడియోలో లేదు. రోలర్స్ సాంగ్ గురించి చెప్పండి. ఏం లేదు సార్ చెప్పడానికి, అది ఎన్టీఆర్తో ఏ కథ చేసినా సరే, ఈ ప్లేస్లో నాలుగో సినిమాగా ఎన్టీఆర్తో నేను ఏ కథ చేసినా సరే ఆ రోలర్ సాంగ్ మాత్రం ఆ ప్లేస్మెంట్ అదే ఉండేది, యాజ్ ఇట్ ఈజ్. అది ఎప్పటి నుంచో ఒక లుక్ తన మీద నాకు ఉందండి, అది అనుకోకుండా ఆ ప్యాటర్న్ కొంచెం అటు ఇటుగా టచ్ చేసిన మాట వేరే టచ్ చేసి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఫుల్ఫిల్ అసలు వేరే ప్యాటర్న్లో ఉంటుందండి, వైట్ కాంట్రాస్ట్. సో తప్పకుండా మీరు కూడా చూసి ఒక కాసేపు థ్రిల్ అవుతారు, ఫస్ట్ నుంచి అనుకున్నదండి. సినిమా కామెడీకి సపరేట్ ట్రాక్ వెళ్తుందా, సినిమాతో పాటు కామెడీ వెళ్తుందా, కామెడీ ఎంతవరకు యాక్షన్కి ఈక్వల్గా వెళ్తూ ఉంటుంది ఇందులో అండి? కామెడీ పార్ట్ ఎంత దమ్ములో? చాలా బాగుంటుందండి, చాలా మంచి రోల్ ఉంటుందండి ఇందులో కామెడీది. మెయిన్ నేను హీరోనే పెట్టుకున్నాను అన్నట్టు టార్గెట్, హీరో హీరోయిన్స్ మీదకే ప్లేకి వెళ్ళానండి ఎక్కువ. పక్కన అలీభయ్య వీళ్ళు ఉన్నారు సపోర్టింగ్స్, అలీభయ్య బ్రహ్మానందం గారు, వేణు, వేణు చాలా, వేణు కూడా మంచి ఎంటర్టైన్ ఇందులో బాగా ఇది చేస్తారు. సో మెయిన్ మెయిన్ వాళ్ళ మీదే వెళ్ళానండి ఎక్కువ, వాళ్ళ మీద ఇళ్ళ మీద బేస్ అనేది ఉండదండి ఇందులో. కథలోనే ఉంటుంది సార్ టోటల్గా. ఇప్పుడు భద్రాల ఎంటర్టైన్మెంట్ ఏంటండి, హీరో చేస్తుంటాడు, అది కథ బేస్డ్ అండి. అలాగే ఇందులో కూడా హీరో చేస్తుంది, కథ బేస్డ్ అండి. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసమే చెప్పానండి నేను. ఒక్కొక్క సినిమాలో అంటే మీ పాత సినిమాలు ఏం చూసుకుంటే, భద్రాలో లవర్ కోసం ఫ్రెండ్ కోసం చేసే హీరో పోరాటాలు, హీరో కథ నడుస్తూ ఉంటుంది. తులసికి వచ్చినప్పుడు ఫ్యామిలీ, ఇందులో వచ్చినప్పటికి ఊరు కోసం సినిమాలో. సో దమ్ములో ఎన్టీఆర్ సేమ్, దమ్ములో ఏంటి క్యారెక్టర్స్ ఏంటి? అసలు అదే అసలు చెప్పలేను సార్, ఎందుకంటే అనుభవం ఇంతే ఉంటుందండి, దమ్మును పెడితే అంత వస్తుంది. అలాగే ఇది కూడా ఏంటంటే కథ ఓపెన్ అంత ఉంటుందండి, ఆ క్యారెక్టర్ ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ అయిపోతుంది కథ. ఓపెన్ అయ్యేది చాలా పెద్దది, కానీ దాన్ని ఓపెన్ చేయడం చాలా కష్టం అండి. సో తప్పకుండా సినిమాలో సమాజం కోసం అండి, ఊరు కోసం కాదండి, సమాజం కోసం వెళ్ళిందండి. అలాగే ఇందులో కూడా తప్పకుండా మీరు
ఒక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇందులో కూడా సోషల్ అవేర్నెస్ ఉంటుందండి. కంపల్సరీ పబ్లిక్ మీద ఒక సోషల్ అవేర్నెస్ ఉంటుందండి, అందరూ నోడండి. అట్ ది సేమ్ టైం ఫుల్ఫిల్ ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఫ్యామిలీతో పాటు అన్నీ కలిసి వస్తాయి. సో అందుకనే హీరోది ఏంటి అనేది ధనమని ఓపెన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే 2 రోజుల్లో రిలీజ్ ఉంది కాబట్టి అండి. ఇప్పుడు నేను ఎక్కువ అంతగానో మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి. సార్, బోయపాటి శ్రీ నుంచి కథలు ఇలాంటి కథలే వెళ్తూ ఉంటాయో, ట్రెండ్ ఏమైనా మారుస్తారా? దేనికదే మారదు సార్. హీరో నాకు బాలయ్య బాబు తర్వాత ఎన్టీఆర్ కాబట్టి నేను తప్పకుండా నేను వెయిట్ వెళ్తానండి. అలా కాకుండా నెక్స్ట్ నాకు ఇంకో హీరో వస్తే ఆ హీరోని బట్టి ఉంటుందండి. నాకు ఏదైనా బేస్ ఆ హీరోని బట్టి ఉంటుందండి. ఆ స్టైల్లోనే హెవీ ఉంటుందండి, ఆ స్టైల్లో ఉంటుంది అది. అంతే తప్ప మళ్ళీ వేరే దీనికి వెళ్ళదండి. ఇప్పుడు సింహ చేసామనంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వేరండి, ఆ వ్యక్తి వేరు. ఒక ప్రొఫెసర్ అన్నాం, ఒక డాక్టర్ అన్నాం. సో ఆ మెచ్యూరిటీ లెవెల్స్, ఆ ఏజ్ ఫ్యాక్టర్, అన్నీ ఆ పవర్ అంత అందులోంచి జనరేట్ అవుతాయండి. ఇది అనేసరికి హీరోకి ఒక రాయల్నెస్ తీసుకురావాలని నేనే ఫీల్ అయ్యానండి. సో అందుకని ఇది ఒక ఇంకో ప్యాటర్న్లో డ్రైవ్ చేశానండి. అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ ఉంటూనే డ్రైవ్ వేరే విధంగా ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూర్చొని చూసి యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీరు అన్నట్లు నేను వేరే హీరోకి ఎవరికి వెళితే వాళ్ళని బట్టి ఉంటుందండి డ్రైవ్, వాళ్ళని బట్టి తీసుకుంటానండి. వాళ్ళతో కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత 10 డేసో 20 డేసో 30 డేసో వాళ్ళతో జర్నీ చేసిన తర్వాత నాకు ఒక అవగాహన వస్తుంది వాళ్ళ మీద, వాళ్ళ బాడీ మీద. సో అప్పుడు నేను ఆ బాడీ లాంగ్వేజ్ మీద ఎప్పుడైతే నాకు అవగాహన వచ్చిందో దానికి తగ్గట్టు నేను వెళ్తానండి. సో మీకు అంటే మీ దగ్గర నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది యాక్షన్, ఆల్రెడీ మీరు మాట్లాడేది. ఇంకా హైలైట్గా మాడుతున్నది డైలాగ్స్. డైలాగ్స్ క్రియేషన్ అది మీకే సొంతం అనిపిస్తుంది సార్. ఎక్కడి నుంచి పడతారు సార్ డైలాగ్స్? థ్యాంక్ యూ సార్. కొడితే అదేమో సౌండ్ మళ్ళీ 5 గంటల వరకు ఇంకైపోతుంది. అలాంటి సౌండ్స్, అలాంటి డైలాగ్స్, పంచ్లు కానీ దీనికి మా రైటర్ రత్నం గారు చేశారండి. మంచి డైలాగ్స్ కొంత నేను కూర్చుంటానండి దాంతోపాటు. చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారండి ఆయన. దానికి ఎంత న్యాయం చేయగలమో అంత గ్యారంటీ చేశామండి. అలాగే ఎప్పుడు ఆల్వేస్ నా వెనకుండే నా కెమెరామెన్, ఆల్వేస్ నా బ్యాక్ ఉంటాడండి. ఏది వచ్చినా సరే ఏమన్నా నువ్వు నోటమని మాట రాదు, ఓన్లీ ఆయన నిలబడి ఉంటాడు, నేను ఉన్నాను ఎప్పుడు. అలాగే రామలక్ష్మణుడు, ఈయనతో పాటు మన రత్నం గారితో పాటు వీళ్ళు ఎప్పుడూ నా దీనిలో ఉంటారండి. అలాగే ఆనంద్ సాయి, డైరెక్టర్ ఆనంద్ సాయి ఎప్పుడూ వీళ్ళు వదిలిపెట్టి నన్ను చేరండి. మెయిన్ టెక్నీషియన్స్ నాటి. అలాగే నా ఎడిటర్ చంటి గారు, ఎటు కేరవాణి గారు ఉన్నే ఉన్నారు. సో వీళ్ళందరూ నా నేను తీసుకొచ్చిన అవుట్పుట్ ఒకటి తీసుకెళ్ళి ఇలా పెట్టి నేను జాగ్రత్తగా దాన్ని చేస్తూ ఉంటే నా వెనకాలని మొత్తం వాళ్ళు కూడా నాకు సపోర్ట్గా ఉంటారండి. సో ఇకపోతే మీరు డైలాగులు అన్నారండి, డైలాగులు ఇందులో కూడా మీరు ఊహించవచ్చండి. చక్కగా కూర్చున్నప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అండి, వినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఉంటాయండి. తమ్ముల మిగతా క్యారెక్టర్స్ ఏమి హైలైట్ అవుతాయి ఎన్టీఆర్ గారితో పాటు? ఉన్నాయండి, చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పడం కూడా అవి మీకు అర్థం కాదు. ఎందుకు అంటున్నానంటేనండి, ఒక నాజర్ క్యారెక్టర్ ఉంది, ఈక్వల్ టు హీరో ఉంటుందండి. అంత జర్నీ ఉంటుంది పెద్ద అయినైనా సరే. కానీ అది మీరు చూసిన తర్వాత నన్ను అడిగితేనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. అతని కొడుకుగా మెయిన్ సన్గా మన కిషోర్, కన్నడ కిషోర్ హీరో అతను ఉంటాడండి. అలాగే సంపత్, అలాగే శ్రీధర్ రెడ్డి, అలాగే ఇక ఆ ట్రూపు ఒక వింగ్ వింగ్ అంతా ఉంటుందండి. అలాగే హీరో దీని తరపున మన వేణు సుమన్ గారు. సుమన్ అద్భుతమైన క్యారెక్టర్ అండి, చాలా మంచి క్యారెక్టర్ అండి. ఇలా అలాగే అశోక్ కుమార్, చలపతిరావు బాబాయ్, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అంతా చేసుకుంటూ వెళ్తారని. ఒక పక్కన ఇటు వచ్చేసరికి భానుప్రియ, అభినయ అని అమ్మాయి, డమ్ అండ్ డఫ్ అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్స్, ఇంకొక అమ్మాయి, ఇంకా ఇద్దరు మన చిత్రలేఖ అండ్ హరితేజ. అలాగే ఊళ్ళో బాగా సపోర్టింగ్ క్యారెక్టర్గా ఉండే ఒక అమ్మాయి ప్రవీణ.
ఇలా అంతా అన్ని వైపుల నుంచి కాస్టింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి కోడా శ్రీనివాసరావు గారిని. నెక్స్ట్ మీరు చేయ మహేష్ బాబు గారితో చేయబోతున్నాను నేను, అది నిజమా వాస్తవమా? వాస్తవేనండి, బట్ ఇంతవరకు అయితే కథ అయితే ఇంకా మేము అనుకోలేదండి, ఎందుకంటే నేను దమ్ములో ఉన్నానండి, తన కూడా లేదండి. మీరు ఆ దమ్ములో ఉన్నారు, ముందు అయిన తర్వాత మనం కూర్చున్నామండి. ఇప్పుడైతే మీ ఇష్టం చెప్పన్నారని ఇంకా కూర్చోలేదు. కూర్చొని ఒకసారి అంటే ముందు దీని నుంచి బయటికి వెళ్ళి చిన్న రిలాక్స్ అయ్యి అప్పుడు కూర్చోవాలండి. ఇక క్లారిటీ కూర్చుంటే ఒక ఇది వచ్చేస్తుంది, ఒక వేవ్ వచ్చేస్తుంది. ఎటు వెళ్దాం, ఏంటి వాట్ ఇస్ వాట్. ఫైనల్గా సినిమా రిలీజ్ వస్తుంది, మీ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేదు, ఎక్కడికో ఉన్నాయి. సో వాళ్ళ రీచ్ దాటి వెళ్తారా, రీచ్లో ఉంటారా? సార్ ఒకటి, వాళ్ళు చూపించే అభిమానాన్ని మాత్రం 100% నేను నిలబెట్టుకుంటానండి. ఇంతమించి నేను ఇంకేం చెప్పనండి. నందమూరి అభిమానులకి నేను స్టేజ్ మీద చెప్పింది అదేనండి, ఈరోజు మీ ముందు చెప్తున్నానండి. వాళ్ళు ఈ రోజున నా అభిమానం ఎందుకు చూస్తున్నారు, దాన్ని అలా నిలబెట్టుకుంటారండి. దానికాడ మీరు ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఒక పరిపూర్ణమైన సినిమా తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడతాను. నమ్మండి, చూడండి, అంతే. తర్వాత మాట్లాడదాం. రేపు 27వ తారీఖు మన సినిమా రిలీజ్ అవుతుందండి దమ్ము. తప్పకుండా ఒక మంచి సినిమా తీసాం, దాన్ని ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారో అలాగే అవకాశం ఉన్నంతవరకు పైరసీని కూడా అరికట్టడానికి ప్రయత్నించండి, పైరసీని ప్రోత్సహించవుతుంది. ఇన్ని కోట్లు పెట్టి ఇంత కష్టపడి తీసిన సినిమా లో క్వాలిటీలో ముందుకొచ్చి 20 రూపాయలకి ఏదో సీడీ దొరుకుతుంది కదా అని చెప్పి అలా చూసి ఆ పైరసీని దయచేసి ఎంకరేజ్ చేయండి. అవకాశం ఉన్నంతవరకు దాన్ని కట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.